నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నిరంజన్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం నుంచి బయటకెళ్లకుండా శర్మిలను అడ్డుకున్న పోలీసులు మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న వైతేప అధ్యక్షురాలు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సమావేశం మరోసారి వాయిదా ఎల్లుండి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం జలమండలి కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా ప్రభుత్వం జోక్యం చేసుకుని వేతనాలు పెంచాలని డిమాండ్ అమెరికాలో బోయింగ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం పక్షి ఢీకొట్టడంతో ఇంజన్లో మంటలు వెంటనే ల్యాండ్ చేసిన పైలట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు ఫామ్ హౌస్ భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు నిరంజన్ రెడ్డి వివరణపై రఘునందన్ రావు మాట్లాడారు మంత్రి నిరంజన్ రెడ్డి సూటిగా కాకుండా తాను ఆరోపించిన అనేక విషయాలను మంత్రి దాటవేశారన్నారు ఆర్డీఓ కార్యాలయంలో దస్తరాలుంటే రైతులకు ఎందుకు పహాణీలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు చైనా పౌరుడితో నిరంజన్ రెడ్డి తరచూ మాట్లాడారని చైనావాసి మో వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని కోరుతానని తెలిపారు మంత్రి గారు మీకున్న దత్తపుత్రులు ఎంతమంది ఎవరెవరిని దత్తపుత్రులుగా ఎప్పుడెప్పుడు ఏ అవసరానికి వాడుకుంటున్నారు ఎన్నికల కంటే ముందు మీరు అమెరికా నుంచి ఇంకెవరినో తీసుకుని వచ్చి వనపర్తిలో మీ ఇంట్లో ఉంచుకొని వీరు మాకు దత్తపుత్రుడు అని చెప్పి నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారని చాలా మంది మాకు కొన్ని పేర్లు కొన్ని ఫోటోలు కొన్ని మొబైల్ నెంబర్లు కూడా పంపించినారు నేను ఒక గిరిజన బిడ్డ గురించి వివరాలు అడిగితే మంత్రి గారు నేరుగా వారి పేరు ప్రకటించేశారు వారు మా ఇంట్లో ఉంటారు మేము చిన్నప్పుడు తెచ్చినాం చదువుకున్నాం చదివించినాం మా దత్తపుత్రుడు వారు అని చెప్పారు మరి మీ దత్తపుత్రుడు మీ కూతుర్ల కోసం కొన్నటువంటి భూమిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు జనరల్ గా దానికి మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే మా పిల్లలు వేరే దేశాలలో ఉండడం వల్ల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ట్రావెల్ చేయలేరు కాబట్టి మా పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన భూమిని మా కుటుంబ సభ్యునిలాగా చూసుకుంటాం కాబట్టి మా దత్తపుత్రుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పినారు మరి అదే నిజమైతే వారు కొనుగోలు చేసినటువంటి రిజిస్టర్ సెల్లీల్లో ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాలు ఆ డబ్బు మీరు వైట్ రూపంలో చెల్లించిరా బ్లాక్ రూపంలో చెల్లించిరా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన నవంబర్ 2016 తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్ 10 ఎకరాలే కొనుక్కున్నారు అనుకోండి మీ దత్తపుత్రుడు లేదా 20 ఎకరాలే కొనుక్కున్నాడు అనుకోండి మేము చెప్పినవన్నీ తప్పే 20 ఎకరాలు కొంటే అక్కడ ఒక్కొక్క ఎకరం 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా మార్కెట్ కార్డు వాల్యూ ఉంది మార్కెట్ రేట్ అంటే ఓపెన్ రేట్ కాదు ఈ వైట్ సొమ్ము మీరు చెప్పినటువంటి సోదరుడు గౌడా నాయక్ గారు ఏ అకౌంట్ నుంచి చెల్లించారు రైతులకి తిరిగి మీ కుటుంబ సభ్యులు గౌడా నాయక్ కి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అసలు గౌడా నాయక్ గారి పేరు మీద మీ నియోజకవర్గంలో జరిగినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి ఇతరత్ర అంశాలు కానివ్వండి ఇంకా చాలా విషయాలు తవే కొద్ది బయటకు వస్తా ఉన్నాయి మంత్రి గారు నేను పేరు చెప్పకుండా మీరే పేరు చెప్పి నా కుటుంబ సభ్యుడు అన్నారు ఆ కుటుంబ సభ్యుడికి ఉన్నటువంటి ఆస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రా ఇన్కమ్ ట్యాక్స్ లో లెక్కలు చూపించిండ్రా ఇదంతా వైట్ మనీయా బ్లాక్ మనీయా మీ దత్తపుత్రుని మీరు బినామీగా వాడుకుంటున్నారా లేదా నిజంగా మీ దత్తపుత్రుడు అయితే ఆయన పేరు మీద మీకు ఆస్తి ఉంచడంలో మీకేమి ఇబ్బంది అయింది కొన్న భూమి అంతా మీ బిడ్డల పేరు మీదకి ఎందుకు మార్చిండ్రు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైతేపా అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ నెల 26న నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో విపక్షాల మద్దతు కూడగట్టేందుకు షర్మిల చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా లోటస్ పాండ్ నుంచి బయలుదేరిన షర్మిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు అడ్డుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్పై షర్మిల చేయి చేసుకున్నారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ లోటస్ పాండ్ వద్ద రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఎందుకు గృహ నిర్బంధం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసిన షర్మిల రాజశేఖర రెడ్డిని బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారంటూ మండిపడ్డారు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొందాలా అంటూ ప్రశ్నించారు ఆ తర్వాత వైఎస్ఆర్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఎవరు
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై సమావేశం మరోసారి వాయిదా పడింది. విభజనకు సంబంధించి ఇవాళ జరగాల్సిన కేంద్ర హోంశాఖ సమావేశం బుధవారానికి వాయిదా పడింది. చర్చల వాయిదాపై ఇరు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సమాచారం ఇచ్చారు. ఎల్లుండి జరిగే చర్చలకు ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరయ్యే అవకాశం ఉంది. విభజన చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్ రెండు రాష్ట్రాల మధ్య విభజన జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 48% తెలంగాణ, 52% ఏపీ వాటాగా ఆస్తుల పంపిణీ జరిగింది. విభజన చట్ట ప్రకారం ఉమ్మడి ఆస్తులు పంచుకోవాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 3 బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా 1 బిల్లును తిరస్కరిస్తూ వెనక్కు పంపిన గవర్నర్ మిగిలిన 2పై రాష్ట ప్రభుత్వ వివరణ కోరారు. డీఎంఈ సహా వైద్య విద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయసు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. పురపాలికల్లో అవిశ్వాస గడువును 3 నుంచి 4 ఏళ్లకి పొడిగింపు, కోఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుతో పాటు కొత్తగా మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లుపై ప్రభుత్వం నుంచి తమిళిసై వివరణ కోరారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లుల్లో గత విచారణ సందర్భంగా 3 బిల్లులను ఆమోదించగా 2 రాష్ట్రపతికి, మరో 2పై ప్రభుత్వ అభిప్రాయం కోరినట్లు రాజ్భవన్ తరపు న్యాయవాది తెలిపారు. మరో 3 గవర్నర్ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు సుప్రీంకోర్టు విచారణ ఉన్న తరుణంలో 3పైన గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచాలంటూ జలమండలి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. జలమండలిలో పనిచేస్తున్న కార్మికులు చాలిచాలని వేతనాలతో కుటుంబ పోషణ మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలంటూ పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఇతర శాఖల్లో వేతనాలు పెంచారని గుర్తు చేసిన కార్మికులు జలమండలిలో మాత్రం పెంచడం లేదని తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించి వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు. సామాన్యులు పాలు పెరుగుపై కూడా జీఎస్టీ చెల్లించాలి, కానీ అదానీ లాంటి ప్రత్యేక వ్యక్తులు విమానాశ్రయాలు పొందినప్పటికీ జీఎస్టీ వర్తించబోదని రాష్ట పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అదానీ గ్రూపునకు బదిలీకి జీఎస్టీ వర్తించదన్న వార్తా కథనాలపై మంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సరిపడా విధానాలతో విమానాశ్రయాన్ని పల్లెల్లో వడ్డిస్తున్నారన్న కేటీఆర్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలా చేయడం ఉచితాలు కావన్న ఆయన ఇది ఏ మిత్ర కాల్ అని ఎద్దేవా చేశారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని వ్యాఖ్యానించారు. రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 సజీవ దహనమయ్యారు.
ఈ తెల్లవారుజామున బాద్మేర్ జిల్లా గుమడిలాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఒక్కసారిగా రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా మరొకరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బికనేర్ నుంచి వస్తున్న ఓ లారీ లోడ్తో ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న ఓ వ్యక్తి కిందకు దూకేయగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూడాన్ పై పట్టు కోసం సైన్యం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాల మధ్య కొనసాగుతున్న పోరుతో దేశం రక్తసిక్తంగా మారింది. ఇప్పటివరకు ఈ ఘర్షణలో 413 మంది మరణించారని 3551 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఆధిపత్య పోరులో 9 మంది చిన్నారులు కూడా బలయ్యారని 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఆసుపత్రులపై కూడా దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే సూడాన్లో 20కి పైగా ఆరోగ్య సేవా కార్యకలాపాలు ఆగిపోయినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీనివల్ల గాయపడ్డ వారికి చాలా ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కూడా అందడం లేదని వివరించింది. సూడాన్లో ఆహారం, నీరు, విద్యుత్, ఔషధాల కొరత ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. సూడాన్లో 50,000 మంది చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు పోరాడుతున్నామని యునిసెఫ్ వెల్లడించింది. అమెరికాలో బోయింగ్ 737 విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓహియో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి. గగనతలంలో విమానం ఇంజన్లో మంటలు చెలరేగడాన్ని ప్రయాణికుడు ఒకరు రికార్డు చేశారు. ఇంజన్లో మంటలను గుర్తించిన పైలట్లు విమానాన్ని తిరిగి ఓహియో విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు. అక్కడి సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఓహియో కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫీనిక్స్కు విమానం బయలుదేరిందని అధికారులు తెలిపారు. విమానంలో ఎంతమంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనేది విమానాశ్రయ అధికారులు వెల్లడించలేదు. న్యూజిలాండ్ను భారీ భూకంపం వణికించింది. కెర్మాడెక్ దీవుల రీజియన్లో రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు, భూ అంతర్భాగంలో 49 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే యుఎస్జీఎస్ వెల్లడించింది. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. అధికారులు భూకంప తీవ్రతను అంచనా వేస్తున్నారని, ప్రజలు మరోసారి భారీ భూకంపం సంభవిస్తే తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. కెర్మాడెక్ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ దీవులు భౌగోళికంగా పసిఫిక్ ఆస్ట్రేలియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య జరుగుతున్న తాగిడి నుంచి పైకి వచ్చిన శిఖరంపై ఏర్పడ్డాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో విపరీతంగా మంచు కురుస్తోంది. అక్కడ ఉన్న భవనాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు -11.3 డిగ్రీల సెల్సియస్ నుంచి -3.8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వర్షం, అధిక హిమపాతం కారణంగా చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ యాత్రకు రిషికేష్, హరిద్వార్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. పక్కలో బల్లెంలా తయారైన చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ అధునాతన ఆయుధాల తయారీ, నూతన రక్షణ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా మానవరహిత జలాంతర్గామి నిర్మాణం చేపట్టింది. ఇది చైనా దాడుల నుంచి తైవాన్ను కాపాడగలదని నిపుణులు అంటున్నారు. ప్రత్యర్థుల జలాంతర్గాముల కంటే దీని నిర్మాణ వ్యయం చాలా తక్కువని మానవరహిత జలాంతర్గామి తయారీ కంపెనీ థండర్ టైగర్ గ్రూప్ ప్రకటించింది. పొరుగుదేశం చైనా నుంచి రోజురోజుకు దాడుల ముప్పు పెరుగుతుండటంతో తైవాన్ కొత్త రక్షణ మార్గాలపై దృష్టి సారించింది. ఈ నెల ఆరంభంలో తైవాన్ జలసంధిలో డ్రాగన్ విస్తృత స్థాయి వైమానిక నౌకాదళ విన్యాసాలు నిర్వహించింది. ఈ నెల 5న తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్వెన్ కాలిఫోర్నియాలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్తో భేటీకి ప్రతీకార చర్యగా డ్రాగన్ సైనిక విన్యాసాలు చేపట్టింది. తైవాన్ పాలకులు వారి విదేశీ మద్దతుదారులకు
తీవ్ర హెచ్చరిక చేసేందుకే ఈ విన్యాసాలు నిర్వహించినట్లు చైనా బహిరంగంగా ఓ ప్రకటన చేసింది. భవిష్యత్తులో చైనా నుంచి తీవ్రమైన సంఘర్షణ ఎదురయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన తైవాన్ నూతన ఆయుధాల తయారీ కొత్త రక్షణ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తైచుంగ్ నగరానికి చెందిన థండర్ టైగర్ గ్రూప్ మానవరహిత జలాంతర్గామిని తయారు చేస్తోంది. సైనిక సంఘర్షణ సమయాల్లో అది ఆత్మాహుతి జలాంతర్గామిగా మారనుంది. ఈ జలాంతర్గామికి సీ వోల్ఫ్ 400 అంటే సముద్ర తోడేలుగా నామకరణం చేశారు. రేడియో నియంత్రిత యుద్ధ విమానాలను తయారు చేసిన థండర్ టైగర్ గ్రూప్ ఈ జలాంతర్గామిని నిర్మిస్తోంది. సుమారు దశాబ్దం క్రితం నుంచి సబ్ మెర్సిబుల్ను అభివృద్ధి చేసేందుకు వనరుల సమీకరణలో నిమగ్నమైంది. తైవాన్ జలసంధి ఉద్రిక్తతల నేపథ్యంలో సీ వోల్ఫ్ 400 ప్రోటోటైప్ జలాంతర్గామిని తయారు చేస్తున్న థండర్ టైగర్ గ్రూప్ క్రమంగా రక్షణ విపణిలోకి ప్రవేశించింది. ప్రపంచ రాజకీయాల్లో వర్తమాన పరిస్థితులు, క్రాస్ స్ట్రైట్ సంబంధాల అవసరాల కోసం తయారు చేస్తున్నట్లు థండర్ టైగర్ గ్రూప్ పరిశోధన అభివృద్ధి విభాగం తెలిపింది. బలమైన మిలిటరీ అవసరాల కోసం ఈ జలాంతర్గామిని తయారు చేస్తున్నట్లు పేర్కొంది. పౌరుల వినియోగానికి కూడా ఉపయోగపడేలా ప్రణాళిక చేస్తున్నట్లు థండర్ టైగర్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చైనా నుంచి తైవాన్పై సైనిక ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. రోజువారీగా ద్వీప దేశం వైపు యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను పంపుతోంది. గత ఆగస్టులో అమెరికా ప్రతినిధుల సభ అప్పటి స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ను సందర్శించడంతో దశాబ్దాల నుంచి అనధికారిక సరిహద్దుగా ఆమోదం పొందిన తైవాన్ జలసంధి మధ్యరేఖపైకి చైనా భారీగా యుద్ధ నౌకలను పంపింది. ఈ జలాంతర్గామి తయారీకి తైవాన్ ప్రభుత్వంతో పాటు భావసారూప్యం కలిగిన దేశాలు సాయం అందిస్తున్నట్లు థండర్ టైగర్ గ్రూప్ తెలిపింది. ప్రత్యర్థుల జలాంతర్గాముల తయారీకి 100 కోట్ల డాలర్లు వ్యయం కానుండగా తాము తయారు చేస్తున్న ఈ చిన్న జలాంతర్గామి ఖర్చు చాలా తక్కువని పేర్కొంది. కాని శత్రువును సమర్థంగా నియంత్రించగలదని థండర్ టైగర్ గ్రూప్ తెలిపింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుపై హైకోర్టు విచారణ కేసును సీబీఐకి ఇవ్వాలన్న బల్మురు వెంకట పిటిషన్పై విచారణ జరిగింది. దర్యాప్తు పురోగతిని సీల్డ్ కవర్లో సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇక ఈ నెల 28న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వర నాయుడు తెలుసుకుందాం. నాగేశ్వర చెప్పండి, విచారణకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ విజయసేన్ రెడ్డి వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏఐసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జి వివేక్ టంకా వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదన వినిపించారు. ముఖ్యంగా పిటిషనర్ల తరఫున ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు సరైన విధంగా జరగడం లేదు, ఇదంతా కూడా దానిపై సిట్ పైన సిట్ దర్యాప్తు పైన రాజకీయ ఒత్తిడి ఉంది, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ప్రభావం ఉందని పిటిషనర్లు వాదించారు. ఎందుకంటే ముందుగానే కేసు దర్యాప్తు జరుగుతుండగానే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. నిర్వహించి ఇందులో ఇద్దరు కమయమే ఉంది అంటూ టీఎస్పీఎస్సీకి క్లీన్ చిట్ ఇచ్చారు. అదేవిధంగా ఏ జిల్లాలో ఎవరికి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయాలు కూడా ముందే ఎలా తెలిసిందో కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా కూడా అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వడమే సరైన విధానం. సీబీఐ గతంలో అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు చేసిన అనుభవం ఉంది, కాబట్టి సీబీఐకి ఇవ్వాలి. అదేవిధంగా టీఎస్పీఎస్సీ తీరు పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీలో ఇప్పటి వరకు 4 ఉద్యోగాల ప్రమేయం ఉన్నట్టుగా తేలింది. అదే కాకుండా
టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యాలయానికే సిట్ అధికారులు వెళ్లి విచారించారంటే టీఎస్పీఎస్సీ లో ఉన్నటువంటి పెద్దల విషయంలో సిట్ ఎంత ఉదారంగా వ్యవహరిస్తుందనడానికి ఉదాహరణను కూడా పిటిషనర్లు వాదించారు. అయితే ఇదంతా కూడా గందరగోళంగా ఉంది కాబట్టి ఒక నిష్పక్షపాతంగా జరగాలంటే సిబిఐకి ఇవ్వాలి. ఎందుకంటే 30 లక్షల మందికి సంబంధించిన యువతకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిట్టులో ఎక్కడ కూడా ఇదంతా కూడా కంప్యూటర్ హ్యాకింగ్ సంబంధించిన చుట్టూ జరుగుతుంది. కానీ సిట్టులో కంప్యూటర్ల పైన నిపుణులు కానీ దానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం అన్న వాళ్ళు ఎవరూ లేరు. అదేవిధంగా సిట్టుకు నేతృత్వం వహిస్తున్న అధికారి కూడా గతంలో కోర్టు ధిక్కరణ అనుభవం ఆ కేసులో ఉన్నవారు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సిబిఐకి ఇవ్వాలని వాదించారు. అయితే అడ్వకేట్ జనరల్ మాత్రం కేవలం ఊహాజనితమైన ఆరోపణలతో పిటిషనర్లు వాదిస్తున్నారు. దర్యాప్తు సక్రమంగానే జరుగుతుంది. ఇప్పటి వరకు 40 మంది సాక్షులను విచారించాం. అదేవిధంగా 12 కంప్యూటర్లను కూడా సీజ్ చేశాం. వాటన్నిటి సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉంది. ఇది జరిగిన తర్వాత కూడా ఒక ఇక నుంచి భవిష్యత్తులో జరగకుండా ఇలాంటి జరగకుండా అనేక చర్యలు కూడా టీఎస్పీఎస్సీ చేపట్టింది. ముందస్తు చర్యగా కొన్ని పరీక్షలు రద్దు చేశారు, మరికొన్ని వాయిదా వేశారని కూడా వివరించారు. ఇది ఇక్కడే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి లీకేజీలు జరుగుతున్నాయని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే దానికి హైకోర్టు స్పందించింది. అంతరా జరుగుతుందని దాన్ని చౌక తక్కువగా చేయాల్సి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ పిల్లలు అలా ఆ పరిస్థితిలో ఉంటే దాని బాధ ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. అదేవిధంగా సిట్టులో అసలు నిపుణులు ఉన్నారా, సాంకేతిక నిపుణులు ఉన్నారా, లేక సాంకేతిక దర్యాప్తు కోసం మళ్ళీ అవుట్ సోర్సింగ్ పైన ఆధారపడతారా అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి అసలు సిట్టులో దానికి తగిన విధంగా ఉందా లేదా అనే అంశాల పైన ఒక హైదరాబాద్ లేదా రాచకొండ లేదా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ల నుంచి ఒక నివేదిక ఏమైనా తెప్పించుకోమంటారా, దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా అని కూడా అడిగారు. అయితే వీటన్నింటిని కూడా అయితే మొత్తం ఈ అంశంలో టీఎస్పీఎస్సీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది, టీఎస్పీఎస్సీ ఎందుకు స్పందించడం లేదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి వీటన్నింటి దృష్టిలో వాదనలన్నీ విన్నారు. అదేవిధంగా గతంలోనే సిట్టు ఒక నివేదిక ఇచ్చింది, ఈ రోజు మరో నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక అన్ని కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా ఇరువైపుల వాదనలు కూడా పరిగణలోకి తీసుకొని 28వ తేదీన దీనిపైన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం. పిటిషనర్లు కోరుతున్నట్టుగా ఏజెన్సీ మార్చాలా, లేక ఇప్పుడున్నటువంటి సిట్ లోనే కొంత ఏమైనా మార్పులు చేయాలా, లేక ఈ సిట్ సామర్థ్యం ఎంత ఉంది అనే విషయం పైన ఒక ఉన్నతాధికారుల నుంచి నివేదిక తీసుకోవాలా, వీటన్నింటినీ పరిశీలించి 28వ ఒక తగిన నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేస్తుంది. ధన్యవాదాలు నాగేష్ చారి. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ జిల్లా కీలకంగానుంది. ఎందుకంటే సాధారణ మెజార్టీ అయిన 113 స్థానాల్లో 4వ వంతో 28 నియోజకవర్గాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2008 ఎన్నికల్లో భాజపా ఎక్కువ స్థానాలు గెలుపొందగా ఆ తర్వాత జరిగిన 2013-2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుపొందింది. ఈసారి బెంగళూరు అర్బన్ జిల్లా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది ఆసక్తి రేపుతోంది. కర్ణాటకలో సాధారణ మెజార్టీకి అవసరమయ్యే స్థానాల్లో 4వ వంతైన 28 సీట్లు బెంగళూరు అర్బన్లోనే ఉన్నాయి. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో 12.5% నియోజకవర్గాలు, 20% ఓటర్లు బెంగళూరు అర్బన్ జిల్లాలోనే ఉన్నారు. అయితే జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపోవటం, అధ్వాన్నమైన రోడ్లు, చినుకుపడితే చెరువులా మారే రహదారులు, వ్యర్థాల నిర్వహణలో లోపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, అన్నింటికీ మించి అవినీతి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా 2 ఏళ్లపాటు 2022 మార్చి నుంచి మే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బెంగళూరులోని 40% ఎదిగిన బెంగళూరు అర్బన్ వర్షాలకు నీటి గుండంగా మారింది. ఐటీ కార్యాలయాలు ఉండే మహదేవపుర, బెళ్లందూరు, కోరమంగళ, వైట్ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లోని ఐటీ కార్యాలయాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మాయి, ఓఆర్ఆర్ ఐటీ సమాఖ్య మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నపాటి వర్షాలకే బెంగళూరు రోడ్లు గుంతలమయంగా మారటంపై బయోకాన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు వ్యక్తం చేసిన అసంతృప్తి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. బృహత్ బెంగళూరు మహానగరపాలిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల నగరాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆగ్రహం ప్రజల్లో కనిపిస్తోంది. 2020 సెప్టెంబర్ 10న బీబీఎంపీ కాలపరిమితి ముగిసినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎమ్మెల్యే అవకాశం ఉంది. బొమ్మాయి ప్రభుత్వంపై ప్రజల్లోని అసంతృప్తి పట్ల కమలం పెద్దలు కలవరం చెందుతుండగా ప్రధాని మోదీ
ప్రభావం తమ అవకాశాలను మళ్లీ దెబ్బతీస్తుందేమోనని కాంగ్రెస్ కంగారు పడుతోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ కాస్మోపాలిటన్ నగరంగా భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్ నమోదవుతోంది. కర్ణాటక వ్యాప్తంగా 70%, బెంగళూరు గ్రామీణంలో 80% పోలింగ్ నమోదైనా బెంగళూరులో ఏనాడు 60%కి మించదు. పట్టణ ప్రాంతాల్లో భాజపాకు తిరుగులేదని అనుకుంటున్నా ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే ఆదరణ లభిస్తోంది. బెంగళూరు అర్బన్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2008 ఎన్నికల్లో భాజపా 18, కాంగ్రెస్ 10 స్థానాలు గెలుపొందాయి. ఆ తర్వాత జరిగిన 2013-2018 ఎన్నికల్లో హస్తం పైచేయి సాధిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వచ్చినా తర్వాత చోటు చేసుకునే రాజకీయ మార్పులతో కమలనాథుల బలం పెరిగింది. అయితే ఈసారి కూడా బెంగళూరు అర్బన్లో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, ఈసారి సీనియర్లను పక్కనబెట్టి 60 మందికి పైగా కొత్తవారికి టికెట్లు ఇవ్వడం భాజపాకు అతిపెద్ద సవాల్గా నిలుస్తోంది. శాంతినగర, బెంగళూరు సెంట్రల్, సివీ రామన్ నగర, పులకేశి నగరలో తమిళ ఓటర్ల ప్రభావం ఉండగా మహాదేవపుర, బీటీఎం లేఅవుట్, యలహంక, హెబ్బాళ, యశ్వంతపుర, కేఆర్పురలో తెలుగు ఓటర్లు, శివాజీనగర, చామరాజపేటలో ముస్లింలు, చిక్కపేటలో హిందీ ఓటర్లు గెలుపోటములను నిర్ణయిస్తారు. కమలనాథులు అంటున్నట్లు బెంగళూరు అర్బన్ జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి భాజపా సత్తా చాటుతుందా లేక వరుసగా 3 సార్లు కూడా హస్తవాసి కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి. ఎవరైనా పిల్లలు పుడితే వారికి బారసాల చేసి పేర్లు పెట్టడం అందరికీ తెలిసిందే. కాగా తాము ప్రేమగా పెంచుకునే ఆవులు దూడలకు జన్మనివ్వగా వాటికి బారసాల నిర్వహించడం విశేషం. మెదక్కి చెందిన కొత్త చంద్రకళ, ప్రభాకర్ దంపతులు కొంతకాలంగా 2 ఆవులను పెంచుకుంటున్నారు. వాటికి ఇటీవల 2 లేగదొడలు పుట్టాయి. వాటికి తొట్టెలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా అలంకరించిన ఉయ్యాలలో బారసాల కార్యక్రమం నిర్వహించారు. లేగదూడలకు సాయిరాం, నందిని అని పేర్లు పెట్టారు. షిరిడీ ప్రభాకర్ దంపతులు మాట్లాడుతూ, గోవులను రక్షించడం మనందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద గోవులను సంరక్షించాలని కోరారు.